హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని. ఎలా ఉన్నారు అందరికీ? ఆఖరి శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం శుభాకాంక్షలు. ఆ సందర్భంగా నేను అమ్మవారికి చేస్తున్నటువంటి ప్రసాదాలు మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని. ఎలా ఉన్నారు అందరూ? ఇదిగోండి, మూకుడు వెచ్చజేసాను, దాంట్లో నూనె కూడా కాగింది. ఇదిగోండి పల్లీలు, శనగలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవన్నీ కూడా దీంట్లో వేస్తానన్నమాట. ఇదిగోండి నూనె ఆల్రెడీ కాగి కాగి ఉంది, అందుకని చెప్పనేసి ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేసాను, వేగుతున్నాయి. వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆవాలు, జీలకర్ర కూడా వేసేసాను. ఇవి వేగుతున్నాయండి. సన్నపు సగను వేగితే ఎప్పుడూ కూడా పోపు చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని నిదానంగా సన్నపు సగను వేయిస్తున్నాను. వేయించిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. పోపు అరోమా మంచిగా వస్తుందండి, అంటే వేగినట్లు లెక్క. ఇదిగోండి కొద్దిగా ఇంగు వేస్తున్నాను. ఈ ఇంగు వేయడంలో ఉద్దేశం ఏమిటి అంటే రుచితో పాటు గ్యాస్ కూడా రాకుండా ఉండాలి, అలాగే మంచి అరోమా కూడా ఇవ్వాలన్నమాట. అందుకని చెప్పనేసి నేను ఇది వేస్తున్నానండి. ఇదిగో వేసేసాను. ఇప్పుడు కలిగి తిప్పుతాను. ఈ అరోమా అయితే అదిరిందండి. హలో ఫ్రెండ్స్, పోపు వేగిపోయింది. ఇప్పుడు నేను ఒకటి కలుపుతానండి. ఏమిటో తెలుసా? అది చింతపండు పేస్ట్ అండి. ఇది దీంట్లోనే కలపడం వల్ల ఏమవుతుంది అంటే చక్కగా ఉడికిందే కదా పేస్టు, తొందరగా అయిపోతుంది, అలాగే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది. ఇంతకీ ఏమిటి, ఎప్పుడు చూపించే పులిహార అనుకుంటున్నారా? కాదండి, ఇవాళ ఒక స్పెషల్. అందుకే నేను ఈ పోపు మీకు చూపించడానికి కారణం అదే అనమాట. ఇప్పుడు చూపిస్తాను. ఏంటంటే ఇది అంతా కలవాలి. కలిస్తే ఏమవుతుందంటే అన్న ఆ పులిహారకి ఆ రవ్వకి బాగా పడుతుంది అన్నమాట. ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం. హాయ్ ఫ్రెండ్స్, ఇదేమిటనుకుంటున్నారు? ఇవాళ ఆఖరి శుక్రవారం కదా, సంథింగ్ స్పెషల్ ఉండాలి అని చెప్పనేసి ఇవాళ రవ్వ పులిహార చేస్తున్నానండి. అందుకని ముందుగా ఒక గ్లాస్కి, ఒక గ్లాస్ రవ్వకి ఎంత నీళ్ళు పోసాను అంటే 1 ముప్పావు పోసానండి. పోసి నూనె వేసి కుక్కర్లో పసుపు వేయకపోవడానికి కారణం ఏంటంటే పసుపు అయిపోయింది కుక్కర్కి, పసుపు అంటే తొందరగా పోదండి. అందుకని నేను పోపులోనే వేస్తానండి. అందుకనే ముందు ఈ రవ్వని ఉడకబెట్టేశాను కుక్కర్లో పెట్టి. 1-2 పోసాను. ముందు ఫస్ట్ నేను కటిక రవ్వ తీసుకున్నానండి. గతంలో నేను చూపించాను హౌ టు మేక్ రైస్ రవ్వ అని చెప్పనేసి. అది కటిక రవ్వ అంటారండి, అంటే బియ్యంతో అన్ని కడిగి ఆరపోయకుండా డైరెక్ట్ బియ్యాన్నే మిక్సీ పట్టడాన్ని కటిక రవ్వ అంటారు. అయితే ఇది ఇలా చేయడం వల్ల ఏమిటి బెనిఫిట్ అంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అది తర్వాత ఏమో ఒక డిఫరెంట్ స్టైల్ ఇది. ఇదిగోండి పోపు వేయించేసాను, కలిపి చూపిస్తాను. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదే రవ్వ పులిహార. సన్నగా రవ్వ పట్టేసుకునే ముందు ఆ తర్వాత పులిహార చేశానండి. ఇది అమ్మవారి ప్రసాదం కింద ఈరోజు నివేదన పెడుతున్నాను. ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఇదండి సగ్గుబియ్యం పాయసం అండి. ఇది అమ్మవారికి స్వీట్ పెట్టాలంటారు కదా, ఎప్పుడు అన్నం పర్వాన్నం కంటే కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పని ఒకవేళ పులిహార వేడి చేసినా ఈ సగ్గుబియ్యం చలవ చేస్తుంది. ఈ రెండు కాంబినేషన్లో ఒక వేడి ఒక చలవ ఆహార పదార్థాలని అమ్మవారికి ప్రసాదంగా నివేదన పెట్టి మనం తీసుకున్నట్లయితే అటు ఆరోగ్యము బాగుంటుంది, ఇటు ఒంటికి మేలు చేస్తుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.